ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. మంత్రి రోజా అవినీతి మీద గ్రంథం రాయవచ్చని, ఆ గ్రంథం పేరు అవినీతిలో విరబూసిన రోజా అని పెట్టాలని అన్నారామె. అయితే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఈమె పర్యటనలు చేయటం ఎక్కువైపోయిందని అనిత విమర్శించారు. మంత్రి రోజా చెప్పులు మోయడానికే కూడా ఒక ఉద్యోగి కావాలని, సీఎం జగన్ కి వైఎస్ భారతికి కూడా ఈ ఫెసిలిటీ లేదని అన్నారు. నగరి నియోజకవర్గానికి రోజా ఏం చేసిందో చెప్పాలని అనిత సవాలు చేస్తారు. రోజా మాట్లాడుతూ ఉంటే మహిళలు సైతం అమ్మో అనుకుంటున్నారని, నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని అనిత ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, షర్మిలపై రోజా విమర్శలు చేయటం పట్ల మండిపడ్డారామె. షర్మిల కాళ్లు కడిగి రోజా నెత్తిన జల్లుకోవాలని వ్యాఖ్యానించారు. ఆఖరికి తిరుమల దైవ దర్శనంలో కూడా అవినీతికి పాల్పడుతున్నారని, దళిత మహిళ వద్ద డబ్బులు తీసుకున్న విషయంలో నోరు విప్పాలని అన్నారు. అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు, ఇటలీలు, ఎక్కడ పడితే అక్కడ దుబాయ్లు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నదంటే అవినీతి, అవినీతే కాదు ఆవిడ రేంజ్ కూడా చెప్పాలి మీకు. ఆవిడ బెంచ్ కారు, ఊరూరా విల్లాలు, ఎక్కడ పడితే అక్కడ సైట్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆవిడ చెప్పులు కొట్టుకోవడానికి ఒక ఉద్యోగి, మోయడానికి ఇంకొక ఉద్యోగి, అంటే మామూలుగా లేదు. ఇవిడ ఎవ్వరం పీక్స్లో ఉందన్నమాట. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీయ గారికి కూడా జరగదండి బాబు. నాకు తెలిసి భారతీయ గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు ఎవడను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగానే వాళ్ళు ఉద్యోగం ఎవడో ఎక్కడ కనిపించలేదు. బట్ రోజారెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈరోజు మనకి రెడీ అయ్యాడు.